నమస్తే రమగారు నమస్తే జయ శ్రావణ మాసంలోనే మనకి నాగపంచమి కూడా వస్తుంది కదా ఈ నాగపంచమి యొక్క విశిష్టతను ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి శ్రావణ పంచమి మామూలుగా మనకి నాగుల చవితి చాలా ముఖ్యమైన పండుగ చవితి నాడు పుట్టలో పాల్గొస్తాము నాగులకు పూజ చేసుకుంటాం అసలు నాగారాధనే భారతదేశంలో చాలా ముఖ్యమైనది అవును నాగారాధన వల్ల అంటే సర్పారాధన సర్ప పూజ దానివల్ల సంతాన సాఫల్యం కలుగుతుందని నమ్ముతామన్నా ప్రధానంగా మనం విశ్వసించేది సంతాన సాఫల్యం పొందుతామని సర్పాలకి సంబంధించినటువంటి ఏదైనా దోషం సర్పదోషం నాగదోషం లాంటి ఉంటే వివాహం కొంచెం ఆలస్యం అవుతుందని వివాహం అయిపోయినా కూడా సంతానానికి ఇబ్బంది అవుతుందని మిస్క్యారేజెస్ అవుతాయి సంతానం పుట్టిన తర్వాత ఆ కన్సీవ్ కాకపోవచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సర్పారాధన చేయిస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది అంటారు ఇదొకటైతే రెండోది పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లలకి చెవిలో ఏదైనా సమస్య ఉంటే కూడా సర్పారాధన చేస్తారు చెవిలో చీము చెవి కొంచెం ఇబ్బంది వచ్చిందంటే వినికిడి సమస్య రాగానే సర్పారాధన చేయాలని నమ్ముతాం మనం అయితే ఈ నాగ పంచమి ప్రత్యేకంగా చేస్తాం చవితి నాడు నాగులు ఎలా చేసుకుంటామో ఇంచుమించుగా అలాంటిదే కానీ ఈ రోజున చవితినాడు పోసినట్టుగా పాలు పోయరు పోయక్కర్లేదు పుట్టలో ఆరాధన ఇంట్లో చేసుకోవచ్చు నాగుల చవితికి పుట్టలో పాలు పోయటం ప్రత్యేకమైన విషయం అవునండి అయితే ఈ రోజున ఏంటంటే ఈ నాగపంచమి నాడు మనం ఇంట్లోనే పాము పడగని పెట్టుకుని బంగారంతో కానీ వెండితో కానీ తర్వాత ఇత్తడి కానీ లేకపోతే చెక్కతోటి కానీ ఏ లోహంతోటైనా అది కాకపోతే గోధుమ పిండితోటైనటువంటి అయినా కూడా సర్పపు పడగని తయారు చేసుకుని ఆ పడగని అర్చించుకోవటం ఈ నాగారాధన వల్ల పిల్లలతోటి జీవితం బాగుంటుందని పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మికగా చేస్తాం అయితే సర్పారాధనకు సంబంధించి ఎన్నో కథలు చెప్తారు నాగపంచమిని నోముగా ఏటా నాగపంచమి చేసేవాళ్ళు కూడా ఉంటారు మనకట్లా అలవాటు లేకపోయినా కూడా ఈ పంచమిని ప్రత్యేకంగా ఆరాధనకి కూడా తీసుకోవచ్చు దానికి పెద్ద చాలా వ్యవహార వ్యవహారం ఏం లేదు సులువే ఇలా పడగని చేసుకోవటం పాము పడగ ఒకవేళ మన ఇంట్లో గనక పాము పడగలు పూజా విధానంలో అలవాటు ఉంటే ఆ పడగకే మళ్ళీ పసుపు బొట్టు పెట్టుకుని తర్వాత పాలు కాసిన పాలు పోసి సర్పం తల మీద అంటే అభిషేకంలాగా కొంత పాలు చలిమిడి తర్వాత చిమ్మిరి వడపప్పు పానకం నివేదన చేయటం అయితే ఇందులో ఒక సాధారణ నియమంగా ఏం చెప్తారంటే మనం ఏ రోజు సర్పారాధన చేస్తామో ఈ పంచమినాడు కానీ నాగులు చవితి నాడు కానీ ఒకవేళ షష్ఠి నాడు పూజ చేసినా కూడా అంటే సంబంధమైన పూజలు చేసినప్పుడు మనము కూరగాయలు కోయకూడదు భూమిని తవ్వకూడదు ఈ రెండు నియమాలుగా చెప్తారు తరిగిన కూర తినకూడదు అని రాత్రి భోజనం చేయకూడదు సాయంకాలం చీకటి పడేసరికే ప్రసాదం ఏదైనా స్వీకరించేసేయాలి రాదు ఒక పొద్దు అంటే రాత్రి నవలకూడదు అనమాట పాము పడుకుంటుంది అని చేత నవలకూడదు అని చెప్తారు అయితే దీనికి ప్రతిదానికి ఒక్కొక్క కథ చొప్పున చెప్తారు చిన్న చిన్న కథలు ఉన్నాయి ఈ ఆరాధన చేసే క్రమం చెప్పాను కదా సుబ్రహ్మణ్యాష్టకం కానీ నాగాష్టకం కానీ చదువుకోవటం దీంతోపాటు మనం ఒక ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఉదంకుడు చేసినటువంటి నాగస్తోత్రం చాలా ప్రత్యేకమైంది మహాభారతంలో ఆదిపర్వంలో వస్తుంది ఈ ఉదంకుడు చేసిన నాగస్తోత్రాన్ని అందులో వరుసగా నాగరాజుల పేర్లు వస్తాయి వాసుకి తక్షకుడు అనంతుడు ఐరావతుడు మొదలైన కర్కోటకుడు వాళ్ళందరూ ఆ ఐదుగా ఐదారుగురు మహానాగుల పేర్లు అన్నమాట అందులో ఆ నాగుల పేర్లు చెప్పబడిన ఆ స్తోత్రాన్ని సంపాదించి గనక చదువుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది సంతాన సంబంధిత సమస్యలన్నీ తీరిపోతాయి ఓ ఉదంకుడు చేసిన నాగస్తోత్రం సంస్కృతంలో వేద వ్యాసుడు రాసిన మహాభారతంలో ఉంది తెలుగులో నన్నయ్య గారు రాసిన మహాభారతంలో కూడా ఉంటుంది ఇన్ తెలుగులో అయితే నాలుగే పద్యాలు దాంట్లో సంస్కృతంలో ఒక పదకొండు దాకా శ్లోకాలు ఉంటాయి ప్రయత్నం చేయండి ఇంటర్నెట్లో దొరికేందుకు అవకాశం తెలుగులో కొంచెం సరళంగానే ఉంటుందర తెలుగులో అంటే పద్యం చదువుకోవటమే బహువన కుల కులపర్వత పూర్ణ మహాసరస్ సరస్వతి సహిత మహామహీ పరమజస్ర సహస్ర ఫణాలి దాల్చి మూర్తికిన్ జలథిషాయికి పాయక శయ్య యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడిన్ నేను సంవత్సరాల తరబడి చదివాను అందుకని గబగబా గబా చెప్పేయగలుగుతున్నాను ఇంటి నేను చెప్పేస్తారు ఇలాంటివి నాలుగే శ్లోకాలు దీంతో మొదలవుతుంది నాలుగు శ్లోకాలని చదువుకుని అర్చన గనక చేస్తే మామూలు మామూలుగా మనం షోడచోపచారాలు చేసుకుంటాం భగవంతుడికి చేసే పూజ ఎట్లా చేస్తాం ఆ వాహనము ఆసనం సమర్పయామి తర్వాత ఒకటొకటి చేస్తాం కదా వస్త్రము సమర్పించడము పువ్వులు పుష్పం సమర్పయామి వరుసగా చేశాక మనం చేసుకున్నటువంటి ఈ ప్రసాదాలు ఏవైతే చేస్తామో విశేషంగా చేయవలసింది చిమ్మిరి చలిమిడి ఇవి రెండు పానకము వడపప్పు వీటిని నివేదన చేసుకోవటం ఆ పూట ప్రసాదం స్వీకరించడం పాముకి నమస్కరించుకోవటం సర్పానికి ఆ పూట కూరలు తరగకూడదు రాత్రి భోజనం చేయకూడదు ఇవి రెండు మాత్రం సాయంకాలం సాయంకాలమే ఏదైనా తాగేదలుచుకుంటే పెంద్రాళ్ళే తాగేసి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు పిల్లలు కూడా తరిగిన కూర పెట్టకుండా ఉండటే కనుక మంచిదని చెప్తారు ఇది పురాతన కాలం నుంచి చెప్పుకుంటున్నవి అయితే దీనికి సంబంధించిన కథలు రెండు మూడు కథలు చెప్పాం కదా వ్యక్తులకి ఎలా ఉంటాయంటే భయం వస్తూ ఉంటుంది జయా మనకి ఏదో అకారణమైన భయం అది ఎట్లా ఏదో నడుస్తున్నాం అనుకో మనం వెనకాల ఏదో వస్తున్నట్టు లేకపోతే ఇలా ఓ పక్కకు తిరుగుతుంటే ఆ గోడ మీద ఏదో కదిలినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది భ్రమలు భ్రమ ఒక చిన్న భయం ఏదో పాకినట్టు తాడ్లా ఉంటుంది కానీ అది మనకు సర్పంలాగా కనపడుతుంది ఇలాంటి వాళ్ళు ఈ నాగపంచమి పూజ చేసుకోవాలి తప్పకుండా అక్కడి నుంచి కలలో పాములు కనిపించేవాళ్ళు అవునండి వీళ్ళిద్దరికి సంబంధించిన రెండు పురాతనమైన గాథలు ఏం చెప్తారంటే ఒక ఆవిడ ఆవిడ చాలా మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆవిడే ఆవిడికి నిత్యము పాము కల్లోకి వచ్చి కరుస్తున్నట్టు కలు ఎప్పుడు పాములు కరుస్తాయి మామూలుగా ఆవిడ పూజ గీజ అన్నీ చేసుకుంటారు పూజలు చేసే ఆవిడే చక్కగా దానపర్రాలు చాలా విశేషమైన ప్రజ్ఞావంతురాలే కానీ ఆవిడికి ఇలాంటి కా వస్తూ ఉంటుంది అప్పుడు ఆ ఊరికి వచ్చినటువంటి ఒక యోగిని ఆవిడ అడిగిందట నాకు ఎందుకో ఇలాంటి కాలు వస్తుంది ఎక్కువగా అర్ధరాత్రిలో అంటే తెల్లవారుజామును రాదు తెల్లవారుద కళ్ళు నిజమైపోతాయి సర్పం కరుస్తుందని మనం ఎవరు చెప్పేస్తారు ఎవరో ఒకళ్ళు నీకు జరగబోతోంది ఇది అని ఇది జరిగేది కాదు నాకు అర్ధరాత్రి పూటే వస్తుంది భయం గొలుపుతుంది నాకు అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అమ్మ ఎవరో సర్పారాధన చేస్తున్న వాళ్ళని నువ్వు ఎక్కిరించవు కిందటి జన్మలో చేసిన పని ఇంట్లో ఉన్న ఆరాధనా క్రమాన్ని ప్రకారం వాళ్ళు ఆరాధిస్తారు సర్పారాధన వారింట్లో ఉంది పుట్ట దగ్గరికి వెళ్తారు పుట్ట మన్ను బంగారం అని చెవికి పెట్టుకుంటారు బొట్టుగా కూడా పెట్టుకుంటారు బొట్టుక కూడా పెట్టుకుంటారు ఆ ఆరాధన చేసే వాళ్ళని ఎవరినూ నువ్వు ఎక్కిరించావు ఎప్పుడూ ఎవరి అలవాట్లని ఎవరి పూజని దూషించకూడదు దూషించిన వాళ్ళకి ఇలాంటి ఫలితాలు సంభవిస్తాయి కాబట్టి సర్పని ఏదైనా ఒక ఆరాధన చేసుకో ఈ పంచమి నాడు కనుక సర్పారాధన చేసి క్షమాపణ వేడుకుంటే నీకు ఇది తొలుగుతుంది ఇక ముందు ఎప్పుడు కూడా ఎవరిదైనా ఆరాధనని చూసి ఖేళన చెయ్యొద్దు అది తప్పు మా ఇంట్లో లేదని చెప్పాలి ఏమిటి మీరు ఇలా అని ప్రశ్నించకూడదు ఎవరి ఆరాధన క్రమం వాళ్ళది భగవంతుడిని కొల్చే మార్గాలు సవా లక్షలు వేవేల మార్గాలు ఉంటాయి వారి మార్గం అది అయితే ఈ పుట్టలో పాలు పోయటము దాని మీద చాలా ప్రత్యేకమైన విషయం ఒకటి చెప్పాలి చేయా పాములు పుట్టలు పెట్టవు అవును చీమలు చీమలు లేదా చెద పురుగులు పెడతాయి ఆ పుట్టలు ఆ చెద పురుగు అది తవ్వేటప్పుడు అది ఎట్లా ఉంటుందంటే మామూలు నేలని తవ్వి అది ఇట్లా కోపలుగా పెడుతుంది ఆ పుట్టమన్ను అమితమెత్తగా ఉంటుంది రప్ప ఉండదు అది వర్షానికి కూడా పెద్దగా కరగదు అది ఎందుకంటే ఆ చెద పురుగులో ఒక రకమైన సలైవ ఉండి అది మట్టితో కలిసి అలా తయారవుతుంది అవునండి అలాంటి వాటిల్లో ఈ పాములు వెళ్తాయి లోపలికి అవి ఉండటానికి వీలుగా ఉంటుంది ఆవాసంగా ఉంటాయి ఆవాసంగా ఉంటాయి అయితే వాటి నివాస స్థానం అది అయినప్పుడు పాములలో నుంచి వాటి విసర్జకాలు ఇందులో ఉంటాయి పుట్టలో వాటి రేతస్సు రజస్సు కూడా అందులోనే ఉంటుంది ఉండటం వల్ల ఇప్పుడు మనం ఈ పుట్ట పుట్టలో పాలు పోస్తామా పాలు పోసినప్పుడు పాలు తేనె సుగంధ ద్రవ్యాలతో కూడింది ఇది అది కలిసి దానివల్ల దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆ వాసనల వల్లే సంతాన సాఫల్యం కలుగుతుంది హార్మోన్స్ మీద పనిచేస్తాయి అవి అది అందులో ఉన్న ఎంత సైన్స్ ఉంది దీంట్లో ఉంది దానికి ప్రదక్షిణ చేయటం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయమంటారు రావి చెట్టుకు ప్రదక్షిణ చేసినా కూడా అదే పంద ఆ చెట్టు తాలూకు ఆ వేళ్ళు అవి భూమిలోకి ఇంకే చోట అదేం చేస్తుంటే ఒక రకమైన ఫ్యూమైన్స్ అంటారు వాటిని ఒక రకమైన వాసనలు వెలువరుస్తుంది అది మామూలు గ్రాణానికి ముక్కుకి తెలిసే వాసన కాదు హార్మోన్స్కి తెలుస్తుంది అది అందుకని ప్రదక్షిణాలు చేయాలి ఈ పుట్టకి పాలు పోయటం అనే దాని వెనకాల పురాతనమైన విధానమైన అందులో కొంత సైన్స్ ఏమిడి ఉంది మనకు దాని మీద ఏం పెద్ద వివరం తెలియదు కాబట్టి మనం దాన్ని అపనమ్మకం అనుకుంటాం ఆ మట్టిని తెచ్చి కనుక పిల్లలకి ఆ చెవికి అంటిస్తే చాలా రకాల శ్రవణ దోషాలు పోతాయని చెప్తారు ఇది ఒక ఒక క్రిమి తవ్వింది ఒక సర్పం అందులో ఉంటుంది దాంట్లో ఇంతమంది పూజ నమ్మకము మన తాలూకు అభిమానం దాని మీద ఉంటుంది అది పనిచేస్తుంది అదే నమ్మకం అంతే అయితే ఒక కాలంలోనట ఒక రైతు నే సరిగా పంచమినాడు పొలం దున్నేడు పొలం దున్నితే ఈ నాగలి కొర్రుకి తగిలి ఒక పాము ఒక చిన్న పుట్టలో గుడ్లు పెడితే గుడ్లని గుడ్లన్నీ చితికిపోయినాడు ఆ సర్పం కోపం పట్టలేక ఈ రైతుని పిల్లల్ని అందరినీ కరిచేసింది అందరు చనిపోయారు అయితే ఆయనకు ఒక కూతురు ఉంది రైతుకి ఆమె పక్క ఊళ్ళో పెళ్ళైపోయి పక్క ఊళ్ళో ఉంది ఈ పాము జరధరా అక్కడికి వెళ్ళింది ఆమెను కాటేయటానికి అయితే అదే సమయానికి ఆ అమ్మాయి నాగపంచమి పూజ చేసుకుంటాం దేవుడికి అన్నీ పెట్టింది వాసుకి సర్పాన్ని చేసి అక్కడ పెట్టుకుని ఈ అన్ని పదార్థాలు పెట్టింది కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంది ఆ అమ్మాయి పూజ ముగించి వచ్చే వరకు వేచి ఉందిట పాము కానీ పొద్దునుంచి వచ్చిన ఉద్వేగము ఆవేగము వాళ్ళని కరిచిన ఉక్రోషము లేవు ఈ వచ్చింది ఉన్నాయి దానికి ఇక్కడికి వచ్చేసరికి ఇట మొదలు పెట్టింది ఇంత దూరం వచ్చింది కదా వేస్తుంటే ఈ పదార్థాలన్నీ తినేసింది ఇప్పుడు పెట్టింది కదా సర్పానికి స్వయంగా వచ్చి తినేసింది అని ఊరుకుంది ఈ మొత్తం తినేసాక అప్పుడు ఆ సర్పం శాంతించింది ఆ ఉద్రేకం తగ్గింది ఉద్రేకం తగ్గి నేను నీ అన్నదమ్ముల్ని మీ నాన్నని కాటేసానని నా అమ్మాయికి చెప్పింది చెప్పేసరికి ఆ అమ్మాయి ప్రార్థించింది నేను పెట్టింది ప్రసాదం స్వీకరించావు నా పూజ తీసుకున్నావు నువ్వు నాకు ఏదైనా ఇవ్వవా అంటే నీకేం కావాలంటే మా నాన్నని మా అన్నదమ్ముల్ని బతికించమంటే అమృతం ఇచ్చింది ఆ సర్పం ఆ అమ్మాయికి ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల్ని అందరినీ బతికించుకుంది కానీ ఆనాటి నుంచి నేల తవ్వకూడదు కూర తరగకూడదు అనే నియమం వచ్చింది కూరలు తరుగుతాం వంకాయ అవి తరిగినప్పుడు లోపల ఒక రకమైన క్రిములు ఉంటాయి అవి సర్ప సంబంధమైన క్రిములని వాటికి కత్తి తగలనివ్వకూడదు మనము అని పట్టి పెట్టారట అప్పటి నుంచి ఆ పద్ధతి వచ్చింది ఇది ఎప్పటి సంగతో కలియుగం మొదలైనప్పుడు అప్పటి నుంచి ఈ సంబంధమైన పూజ చేసిన రోజున పని చేయకూడదు కద్ది త నేల తవ్వటము మొక్కలకి గొప్పులు తవ్వకూడదు మొక్క గొప్పలు తవ్వద్దు తర్వాత కూరగాయలు తరగద్దు ఇప్పుడు ఇది అనుచానం అనేది చాలా పురాతనమైన నమ్మకం దీనివల్ల ఫలితం వస్తున్నారది నమ్మికతోటి చేస్తే ఏదైనా ఫలిస్తుంది నమ్మకమే ప్రధానం కదండి నమ్మకమే ప్రధానం ఏదైనా ఇప్పుడు మందు కూడా మందు కూడా నువ్వు నమ్మకంతో వేసుకోండి నీకు అపనమ్మకంగా ఉంటే నీ అపనమ్మకమే మనసే పనిచేస్తూ ఉంటుంది నమ్మకంతో కనుక ఈ పంచమి పూజ విధానాన్ని ఆచరిస్తే సర్ప పూజ వల్ల భయాలు తొలుగుతాయి భ్రమలు తొలుగుతాయి రకరకాల భార్యాభర్తల మధ్య వచ్చే ఇబ్బందులు సమస్యలు తొలుగుతాయి సమస్యలు తొలగి సంతాన సాఫల్యం తప్పకుండా లభిస్తుంది ఈ పంచమి నాడు పది గంటలకు మొదలుపెట్టి కూడా పూజ చేసుకోవచ్చు ఈ స్తోత్రం ఈ నేను చెప్పిన శ్లోకాల కోసం ప్రయత్నం చేసి చూడండి ఒకవేళ ఇప్పుడు దొరికితే పూజ అయిపోయాక దొరికినా సరే అది మననం చేసుకోండి ఎవరికి సంతానం లేదో వాళ్ళు ఉదంకుడి నాగ స్తోత్రం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది తప్పకుండా నాగదోషం ఉంటుంది మనకి వీటిలలో జాతకాల్లో ఉంటుంది సర్పదోషం ఉంది సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటారు వివాహాలు ఆలస్యంగా జరగడం కూడా వింటూ ఉంటుంది నాగదోషంలో అయితే ఈ అష్టకంతో పాటు ఈ ఉదంకుడు చేసిన నాగస్తోత్రం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ పంచమి నాడు ఈ విషయం మీకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది నాకు ఎప్పుడు చెప్పానో లేదో మరి ఇంతవరకు ఇప్పుడు చెప్పుకోలేదు రమగారు ఇది ప్రత్యేకమైంది వ్యాస భారతంలో కానీ నన్నయ్య గారి భారతంలో కానీ దొరుకుతుంది ఆది పర్వంలోనే తప్పకుండా రమ్మగారు నమస్తే అండి నమస్తే జయ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి